ప్రభు అంటున్నాడు, మీరు విరోధ భావాలతో వచ్చి నాకు ప్రార్థన చేస్తే మీకు సమాధానం దొరకదు అంటున్నాడు. ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటి చెప్పనా, మీ భార్యలతో కూడా మీకు గొడవలు ఉండకూడదు. నిజం, క్రైస్తవమంటే ఊరకే అనుకోకండి. ఎవరితో మనకు గొడవలు ఉండకూడదు. మనం ఏం చేస్తాం తెలుసా, అందరితో గొడవలు పెట్టేసుకుని మహాబలిపోసం తీసుకొస్తాంట, కోటి రూపాయలు పెట్టుకున్నాను ప్రభువా నీకు నైవేద్యం ఇవ్వడానికి అని ఒకటి తెచ్చేసాడు సీరియస్గా. కత్తి లేపాడు, నరికైపోతున్నాడు, ప్రభు అన్నాడు స్టాప్ అప్పయ్య, నువ్వు అర్జెంటుగా వెనక్కు పరిగెట్టుకెళ్ళి నీకు ఒకరితో గొడవ ఉంది కదా సమాధాన పడి వచ్చి అప్పుడు బలి. వాడితో సమాధానం లేకుండా నువ్వు కోటి రూపాయలు పశువుడు నాకు బలిచ్చినా అది నాకు ఇంపైన అర్పణ కాదు. మనమ్మ కానీ ఇంకా అమ్మ ఎవరు ఉన్నారు, మీరు అందరూ ఎవరైతే ఉన్నారో ఇంత గొప్ప సభ చేస్తున్నారే, ఇంత గొప్ప సభ చేసి వాళ్ళు వేరొకళ్ళతో గొడవలు పెట్టుకుంటూ ఉన్నారనుకోండి ఏమవుద్ది, ఈ సభ ఎందుకు పనికిరాదు అన్నమాట. క్షమించాలి, అర్థమవుతుందా? వాళ్ళతో మీకు విరోధం ఉండకూడదు. ఒకవేళ మాట మాట అనుకున్నా క్షమించండి, మనసులో పెట్టుకో. మనం ఇప్పుడు క్షమించమని చెప్పినా బాగానే సైకాలజీ అయితే, నేనే మంచోడిని వాడిదే తప్పు అనుకున్నప్పుడే క్షమించమ్మా. నిజమే, మనమే చాలా ఉన్నతమైన వారు, మనది ఏ తప్పు లేదనుకున్నప్పుడు ఎదుటివాడు ఎలా కనబడుతుంది మనకి, తప్పటికప్పుడు ఏమంటావు నేను ఎందుకు క్షమించాలి అంటాను. ప్రభు అంటాడు, నీ తప్పు లేకపోయినా నువ్వు వెళ్ళి మొదట నువ్వే క్షమాపణ అడగాలి. అవునా అండి అంటే ఆశ్చర్యపోయే ఒక కార్యం ఉంటుంది చూడండి. ఇస్కరేతి యూదా యేసుక్రీస్తు వారిని అప్పగిస్తాడని తెలుసు ఆయనకి, తెలుసు. అయినా వాడి పాదాలకు అడిగాడు ఆయన, చూసారా? అయినా వాడి పాదాలకు అడిగాడు, వాడి పాదాలు ఒత్తాడు. చూడండి, ఎప్పుడు ఒక్క మాట కూడా దూషించే మాట ఇస్కరియోదనంట, ఎందుకు? క్షమాపణ. ప్రభు ఈ అధ్యాయంలో మనకి ఏమి నేర్పుతున్నాడంటే, మీరెవరితో విరోధాలు పెట్టుకుని వచ్చినా, భక్తి ఇదే అని సమాజానికి చూపించుకునే ప్రయత్నాలు చేసినా, మీరు దేవుని మనసులో స్థానాన్ని సంపాదించలేరు. క్షమించండి. కానీ మనం ఎలాంటి వాళ్ళు తెలుసా, ఎందుకయ్యా సంఘం మానేసావంటే, వాళ్ళు భోజనం పెట్టేటప్పుడు మాకు సరిగా కర్రీ వేయట్లేదండి. ఎటు దీనికోసం మానేసావా, దేనికోసం? కర్రీ కోసం. ఇలాంటి గొడవలు కూడా నువ్వెందుకే మానేసావంటే, కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కనీసం మమ్మల్ని గౌరవించట్లేదండి, ఎటు ఎందుకు మానేస్తావా? చూసారా, ఇలాంటి వాటికి కూడా మనం మానేస్తున్నామంటే మా తండ్రి అన్నది మనకు అర్థం అవ్వట్లేదు అన్నమాట. బాగా వినండి, క్షమాపణ లేనిదే దేవుని మనసులో స్థానం లేదు ప్రభు.